డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని అధికారులు తెలిసిన మాయమాటలు చెప్పి అమాయక ప్రజల నుంచి కోటి రూపాయలు వసూలు చేశాడు సురేందర్రెడ్డి అనే వ్యక్తి. ఇంట్లో వారికి సైతం తెలియకుండా డబ్బులు కట్టారు ప్రజలు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ముఠాలో కీలక నిందితుడు సురేందర్రెడ్డితో పాటు మరో 5 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. తమకు న్యాయం చేయాలంటున్న బాధితులతో అజయ్ ఫేస్ టు ఫేస్. ఇల్లు ఏకంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాము. మాకు ఆ ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి తెలుసు అంటూ అతని పేరు వాడుకొని మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ని మల్కజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో మనతో పాటు బాధితులు ఉన్నారు. ఎవరైతే వాళ్ళ చేతిలో మోసిపోయిన బాధితులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు మిమ్మల్ని ఏ విధంగా ఈ గ్యాంగ్ మీ దగ్గరకు వచ్చారు, మీకు ఏమని చెప్పారు, అసలు ఏమది ఏ విధమైన ఆశ చూపించారు? డబుల్ బెడ్రూమ్ దగ్గర కిరాయి రూమ్ తీసుకొని ఉంటున్నాం సార్. అక్కడ ఉంటుంటే అప్పుడప్పుడు వస్తుంటే 2-3 సార్లు సార్ని చూశాం, మీకు వస్తుందమ్మా వస్తుంది అని చెప్పాడు. అయితే రోజు వస్తుండే కదా ఈ సారు ఇస్తాడేమో అనుకొని నమ్మి కట్టాము సార్. మేము మా తరఫున 5 కట్టాము. మేము మా అక్కల చెల్లెళ్ళు తమ్ముళ్ళు మాడపడుసు మేమే 15 లక్షలు కట్టాము సార్. ఇప్పుడు 9 నెలలు అవుతుంది, వస్తుంది 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 అని ఫస్ట్ అంటుండ్రు, 15 అంటుండ్రు, ఇది అంటుండు అది అంటుండు, వస్తానే లేదు సార్. ఎంత ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్, నెల నెలకు మిత్తి కట్టుకుంటున్నాం ఇళ్ళల్లో పని చేసుకుంటాం వల్ల. మేము ఇప్పుడు మీలాగా ఎంతమంది డబ్బులు కట్టారు, మీరు ఎన్ని డబ్బులు కట్టారు వాళ్ళకి? మేము 3 లక్షలు కట్టాము, మా లెక్క మా వాళ్ళు కూడా అట్లే కట్టారు. మేము 5 కట్టాం సార్. ఇప్పుడు వేమ్ నరేందర్ రెడ్డి పేరు చెప్పడం కావచ్చు, లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలు ఎవరెవరు పేర్లు చెప్పారు వీళ్ళ ద్వారా పని అవుతుంది అని? ఎవరు దారా అని ఏం చెప్పలే, నేను తెస్తా, నేను ఇస్తా, మీకు ఇల్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాననే సురేందర్ సారే కట్టుకోండి సార్. మా అంటే సురేందర్ రెడ్డి ఇంకొకరితో ఏమైనా ఫోన్లో మాట్లాడిచ్చేవాడా, వీళ్ళ ఆఫీసర్లు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు అని ఇట్లా డబుల్ బెడ్రూమ్ కోసం? ఎవరితో అయితే ఏం మాట్లాడలేదు సార్, ఆయనే చెప్పిండు మా. మీకు సురేందర్ రెడ్డి ఎట్లా తెలుసు? ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర మేము రెంట్ ఇల్లు ఉంటాం, అట్టా తెలుసు సార్. అప్పుడప్పుడు వస్తుంటే డబుల్ బెడ్రూమ్ దగ్గరకు వస్తుంటే తెలుసు సార్. మనతో పాటు మరికొంతమంది బాధితులు ఉన్నారు. చెప్పండి అమ్మా, సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం, ఆయన మీకు ఏమని చెప్పాడు అసలు ఈ విషయం? డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము అని మేము పైసలు ఇచ్చినాం సార్, 3 లక్షలన్నర ఇచ్చినాం, 3 లక్షలన్నర ఇచ్చినాము. ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తాము 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 ఇస్తాము. మీకు శాంక్షన్ చేసిన పేపర్ కూడా ఇచ్చిండు. మీకు ఫస్ట్ పోర్ ఇస్తాము, మీరు పైసలు ఎక్కడ పోవు మీకు చూపిస్తున్నాం. ఇక అయినాయి ఆఫీసుల నంబర్లు అవుతున్నాయి, మీ పరంగా అవుతున్నాయి. మీ పరంగా చేయాలంటే కొన్ని రోజులు మళ్ళా అది ఎలక్షన్ల కోడ్ పడ్డదని అట్లా అట్లా 5 నెలలు జరిపిండు సారు. జరిపితే మళ్ళీ మొన్నోసారి ఏమయ్యా అని ఫోన్ చేస్తే ఒక మేడం దొలుకొని వచ్చి కాలరా కూసుండబెట్టి మాక్సులు పెట్టి సంతకాలు తీసుకొని కింద కూడా దించలే అందులోనే కూసుండబెట్టిండు. కూర్చుండబెట్టి అన్నీ తీసుకున్నాడు. తీసుకున్నాక ఓ పేపర్ ఇచ్చిండు, ఇక మీకు వారం రోజులల్లా అని అన్నాడు. మళ్ళీ వారం రోజులని అని వరకు నిలబట్టింది. నిలబట్టంగానే ఆయనతో ఏం చేసినాం, మళ్ళీ నెల రోజులకు మళ్ళీ వస్తున్నాము ఇగో చూపించేట ఆయన వస్తుండు, మీరు రాండి రాండి అంటే వర్షం పడుతుందని మా ఇంటికాడికి వెళ్ళి 500ది ఆటో కట్టుకొని పోయినాం సార్. ఆశకు పోయి తేగ వస్తున్నా వస్తున్నా, ఇగో మా వాళ్ళు నాకు నా బిడ్డే కరోనా టైంలో పాప పుట్టింది, ఊళ్ళున్నా ఓడిబెం పోసుకుంటున్నాం, దావత్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఏం చేసిండు, మా అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పిండు. ఇట్లా 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 బొంకిండు సారు. మీకు ఎవరెవరు పేర్లు చెప్పేది, అంటే ఎవరి పేర్లు చెప్పేదా, వేమ్ నరేందర్ రెడ్డి పేరు కానీ ఇంకెవరి పేరు అన్న ఏమని చెప్పేది, అసలు మీరు ఎట్లా నమ్మారు సురేందర్ రెడ్డి? ఇట్లనే చెప్పింది సారు, ఇట్లనే నమ్మినాం మేము. మా ఏం చేస్తాము, ఇస్తాం ఇస్తాం అంటే మాకు ఉండవైతానికి ఇల్లు లేదు, మరి ఇస్తారు కదా అంటే నేను అట్లా కూడా అన్న సారు. వేరేళ్ళ నంబర్ మాకు ఎట్లు ఇస్తారంటే మేము చేస్తాం, ఆఫీసులకు వెళ్ళి చేస్తాం. మీరు ఎవ్వరికి చెప్పద్దు, ఎక్కువ పక్కోళ్ళకు ఎక్కువలకు చెప్పద్దు, మీరు చేస్తే మాత్రం నేను చెయ్యా అంటే ఓలకు కూడా తెలియదు సారు. నా కడుపులో పుట్టిన బిడ్డకు తెలియదు, నా ఓలకు తెలియదు. ఇప్పుడు నా కొడుకు కట్టిన 9 ఉన్నాం, ఇక వేరే తెలియదు మేమా నాచారం. ఇది మొత్తానికి బాధితులు మాత్రము సురేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, తనకి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు పెద్దలందరితో పరిచయం ఉంది అని చెప్పుకోవడంతో పాటు ఏకంగా కొంతవరకు ఇల్లు అలాట్ అయింది అంటూ కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. పూర్తి స్థాయిలో లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయాము అనేది మాత్రం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.